మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం అమలు తీరును పరిశీలించేందుకు కేంద్ర గ్రామీణాభివృద్ది మంత్రిత్వ శాఖ నియమించిన కేంద్ర బృందం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో బుధవారం నుంచి పర్యటిస్తోంది ఈ నెల ఆరవ తేదీ వరకు కొనసాగనున్న ఈ పర్యటనలో బృందం సభ్యులు జూలూరుపాడు మండలం అనంతారం కాకర్ల మాచినపేట కొమ్మగూడెం టేకులపల్లి పినపాక మండలాలలోని ఆరు గ్రామ పంచాయతీలలో ఉపాధి హామీ పథకం అమలు తీరును పరిశీలిస్తారు చిన్న తరహా నీటి చెరువుల్లో పోడిక తీయడం మైదాన ప్రాంతాల్లో కందకాలు చేపట్టడం నర్సరీలు డంపింగ్ యార్డ్స్ రోడ్ల వెంట మొక్కలు నాటడం వంటి పనులను పరిశీలించి సూచనలు చేస్తారు కేంద్ర పాటు సంబంధిత శాఖల అధికారులు సిబ్బంది వెంట ఉంటున్నారు ఈ సందర్భంగా మండల అభివృద్ది అధికారి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ కేంద్ర పరిశీలన బృందం ఉపాధి హామీ పథకానికి సంబంధించిన రికార్డులను పరిశీలించి తగు సూచనలు చేశారని చెప్పారు రెగ్యులర్ మానిటరింగ్ భాగంగా మండలంలో కాకర్ల మాచినేనిపేట కుమ్మగూడెం గ్రామ పంచాయతీలందు కేంద్ర ప్రభుత్వ పథకాలు అమలు తీరుపై క్షేత్రస్థాయిలో పరిశీలించారు ఇందులో భాగంగా క్రిమిటోరియమ్స్ నర్సరీలు డంపింగ్ యాడ్స్ పల్లె ప్రకృతి వనాలు అన్నింటినీ క్షేత్రస్థాయిలో పరిశీలించారు అలాగే సంబంధిత లబ్ధిదారులు ఐకేపీ లబ్ధిదారులతోని అలాగే పెన్షనర్సు వేసికర్స్తో ఎస్ఎస్జి గ్రూపులతోని ఇంట్రాక్ట్ అయ్యారు